హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు K4 టీవీ. డిసెంబర్ 25 అంటేనే మనందరికీ గుర్తొచ్చేసి క్రిస్మస్. క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మనం ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే శాంటా. శాంటా అంటేనే క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత అంటే చాలా పిల్లల ప్రతి ఒక్కరు హోప్స్ ఉంటుంది. క్రిస్మస్ తాత వస్తారు, మనకి గిఫ్ట్స్ ఇస్తారు, ఇలాంటిది అనేసి హోప్స్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా మన క్రిస్మస్ అంటేనే ప్రతి ఒక్కరికి లైట్స్ అండ్ మెమొరబుల్ మూమెంట్స్. క్రిస్మస్ సంబరాలు ఎలా జరుగుతుందో చూద్దాం రండి. కుప్పం ఆరోగ్య మాత క్యాథలిక్ చర్చ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఫాదర్ వస్తా ఉన్నారు. ఫాదర్ మాటల ద్వారానే క్రిస్మస్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. Thank you.
ఈ అర్ధరాత్రి శుభవేళలో దివ్య పూజ ముఖ్య ఉద్దేశంలో డి అరుణ్ కుమార్ స్వర్ణలత వారి ఇద్దరు బిడ్డలను దేవుడు దీవించి కాచి కాపాడి ఆయురారోగ్యములను దయచేయాలని వారి యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ దివ్య పూజలు సమర్పించమని కోరి ఉన్నారు. తనోజ, సుధీర్, వరకుమారి వీరందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి అన్యమైన వాళ్ళకు సహాయ సహకారం చేసినందుకు వారు దేవునికి తలంచి కృతజ్ఞత చెల్లించుకుంటూ దివ్య పూజను సమర్పించమని కోరి ఉన్నారు. సుందర్, ముత్తుమలై వారి యొక్క కుటుంబమును దేవుడు ఆశీర్వదించి వారు తలపెట్టినటువంటి కార్యక్రమములను నెరవేర్చినందుకు ఈ యొక్క అలంకరణ చేసినటువంటి కుటుంబం వారే వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని దేవ పూజలు సమర్పించమని కోరి ఉన్నారు. కుప్పం విచారణలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి అందరినీ సన్మార్గంలో నడిపించుటకు ఆ పవిత్రాత్మ దేవుడు వేం చేసి రచ్చి అందరి కుటుంబాలను దీవించాలని ఈనాడు దివ్య పూజను సమర్పించమని విచారణకర్తలను కోరుచున్నాము. నాన్సీ బాల జన్మదినం ఈనాడు ఆ బిడ్డకు దేవుడు మంచి జ్ఞానమును ఆయన ఆరోగ్యములను చదువు సందులో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని దివ్య పూజలు సమర్పించమని తల్లిదండ్రులు ఎస్ అరుణరాజ్ సహాయమైన కుటుంబం కోరి ఉన్నారు. ఉమా కుటుంబంలో దేవుడు చేసిన మేలను తలంచి వారు ఇంకా తలపెట్టేటటువంటి కార్యక్రమాలన్నీ సఫలీకృతం చేయాలని ఆ దేవత దేవుడు వేడుకుంటూ దివ్య పూజలు సమర్పించమని కోరి ఉన్నారు. ఈ దినము మనలను రక్షించుటకు ప్రభువు వచ్చునని గ్రహించుకొందురు. ఉదయము అతని మహిమను చూతురు. క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలం నుంచి మనము మనలను ఆయత్తం చేశాం, తయారు చేశాం ఇలాంటి గొప్ప పండుగను కొనియాడుటకు. కత్తోలిక క్రైస్తవ సంప్రదాయంలో పారంపర్యంలో క్రీస్తు జయంతిని డిసెంబర్ 24 తేదీన కొనియాడుతున్నాం. యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజం ఈ పండుగను కొనియాడుతుంది. దేవుడు మానవుడుగా అవతరించిన శుభదినం, ఘనమైన దినం, పర్వదినం, మంగళకరమైన దినం. ఇలాంటి గొప్ప దినంలో మనమందరము పాలు పంచుకొని దేవాది దేవుడు మన కోసము అవతరించిన ఈ అవతార పండుగలో మనం పాల్గొని మనలను మనం సంపూర్ణంగా దేవునికి అర్పణ చేసుకుందాం. తద్వారా మన జీవితంలో, మనసులో, ఆత్మలో, మన కుటుంబ జీవితంలో, సమాజ జీవితంలో కొత్తదనము, నవ్యత ఏర్పడాలని ఆశిస్తూ ఈ పూజలో మనమందరము పాలు పంచుకుందాము. ఈ పూజలో పాలు పంచుకోవాలని మీ అందరినీ సహృదయంతో ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈ పూజ యొక్క పుణ్యఫలములను మనమందరము సంపూర్ణంగా నిండుగా పొందుటకు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి. Gloria, 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 Gloria.
సర్వేశ్వర ప్రతి సంవత్సరము మేము మా రక్షణ కొరకు విశ్వాసముతో నిరీక్షించు ఆనందించు అవకాశమును మాకు దయచేచున్నారు నీ కుమారుని ఉత్సవముతో ఆహ్వానించు మేము అతడు మా న్యాయమూర్తిగా మరల వేయించేచున్నాడు అతనిని ఆత్మవిశ్వాసముతో కలుసుకొను అర్హతను మాకు దయచేయము ఈ మా ప్రార్థనను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము మనము ఒక కుమారుని బడిసికిమి క్రీస్తు జయంతి ఉత్సవము అర్ధరాత్రి పూజ మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలములను అవమానం ముంచెను కానీ భవిష్యత్తులో అతడు ఈ ప్రాంతములకు కీర్తి తెచ్చును మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరముల వరకును అన్యజాతి వారు వసించు గలిలీయ రాష్ట్రం వరకును గల ప్రదేశము కీర్తిని పడయును చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను ప్రభు జనులకు మహానందమును వసగితివి వారిని సంతోష చిత్తులను కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా కొల్లసొమ్ము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందితురు నీవు వారి మెడ మీది కాడిని విరగొట్టితివి వారి భుజముల మీది దండనము ముక్కలు చేసితివి నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులను నెత్తురులో తడిసిన దుస్తులను అగ్నిలో భస్మమగును మనకు ఒక శిశువు జన్మించెను మనము ఒక కుమారుని బడసితిమి అతడు రాజ్యభారము వహించును ఆశ్చర్యకరుడైన సలహాదారుడు బలాఢ్యుడైన దేవుడు శాశ్వతుడైన జనకుడు శాంతికరుడైన రాజు అని అతనికి పేరుడిదురు ఇది ఏలిన వారి వాక్కు. தீத்து எழுதிய திருமுகத்திலிருந்து வாசகம் அதிகாரம் 2 இறைத்திரு வசனங்கள் 11 முதல் 14 முடிய மனிதர் அனைவருக்கும் மீட்பராம் கடவுளின் அருள் வெளிப்பட்டுள்ளது நாம் இறைப்பற்றின்மையையும் உலகு சார்ந்த தீய நாட்டங்களையும் மறுத்து கட்டுப்பாட்டுடனும் நேர்மையுடனும் இறைப்பற்றுடனும் இம்மையில் வாழ இவருளால் பயிற்சி பெறுகிறோம் மகிழ்ச்சியோடு எதிர்நோக்கி இருப்பது நிறைவேறும் என காத்திருக்கிறோம் நம் பெருமை மிக்க கடவுளும் மீட்பருமாகிய இயேசு கிறிஸ்துவின் மாட்சி வெளிப்பட போகிறது அவர் நம்மை எல்லா நெருக்கேடுகளில் இருந்தும் மீட்டு நற்செயல்களில் ஆர்வமுள்ள தமக்குரிய மக்களாக தூய்மைப்படுத்த தம்மையே ஒப்படைத்தார் இது ஆண்டவர் வழங்கும் அருள்வாக்கு ఏలినవారు మీతో ఉందురుగాక పునీతలో కారాసిన శుభవార్తలోని భాగము తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరించవలెనని అగస్తు చక్రవర్తి అధికారులను ఆజ్ఞ ఇచ్చను ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కొరేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను అందులో
పేర్లు రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైన గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు గ్రామమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్చుకొనుటకై తన భార్యను గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంట పెట్టుకొని వెళ్ళెను. వారచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రములో స్థలము లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయించుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలను పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూత పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇంట్లో స్తుతించను. మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి సమాధానము కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. ఈ ఆరాధనలో పాల్గొని దేవునికి ప్రతిరూపంగా దేవుని వారసులుగా వంశావళిగా మన మధ్య ఆవిష్కరింపబడిన ఆ అవతార పురుషుడు, మగనీయుడు, మహాప్రభు, పావనుడు, పరిశుద్ధుడు, దేవుడు యేసుప్రభు, ఆయనను ఆరాధించి మహిమపరిచి కొలిచి వందనములు తెలుపుటకు ఆయన బిడ్డలమైన మనమందరము ఈ దేవాలయంలో సమావేశమై ఉన్నాము. 2022 సంవత్సరాని క్రితం మానవాళి మన్నులో పాతుకొని పోబడిన పాపమనే ముళ్ళును తీసివేయుటకు భగవంతుడు యేసు ప్రభు తన యొక్క ఏకైక కుమారుని ఈ లోకానికి పంపెను. ఆయన మన కోసం మన మధ్య రావడం, నివాసం చేయడం, కాలం పరిపూర్ణమైనప్పుడు తన యొక్క జీవితాన్ని ముగించుకొని ఎక్కడి నుంచి ప్రారంభమై వచ్చారో అక్కడికే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పవిత్రాత్మ ప్రభావము వలన దేవదరి అనుమానము ద్వారా ఈ సాంఖ్యమును మనము కొనియాడి ఈ సంప్రదాయంలో మనమందరము పాలు పంచుకొని ఆనాడు జన్మించిన ఆ దేవుణ్ణి ఈనాడు మన మధ్య జన్మించాడు అన్న ఆ ఉత్సాహముతో ఆయనను మనము కొనియాడుతున్నాను. క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన యొక్క పుట్టుక
జన్మము మనందరికి శాంతి సమాధానాన్ని ఏర్పరిచింది ఏర్పరుస్తుంది ఇంకా కూడా వచ్చే కాలములో అలాంటి సంఘటనను మనము మరలా మరలా కొనియాడుటకు నమరు చేసుకొని జీవితాన్ని మార్చుటకు ఇలాంటి వైభవము సంఘటన మంగళకరమైన దినము శుభ సమాచారము మనలను ఉత్తేజపరుస్తుంది దీనికి మూల కారణము ఆది మానవుడు పాపము చేయడం వల్ల భగవంతుడు ఈ లోకానికి రావడం జరిగింది అన్న సమాచారము కథోలిక సమాజానికి అందరికీ తెలుసు దేవుని చేత పావనంగా పరిశుద్ధంగా పునీతంగా ప్రసవించబడిన మానవ జాతి కొన్ని రోజుల తర్వాత భగవంతుని యొక్క మాటకు వ్యతిరేకంగా మరలడం తద్వారా పాపాన్ని కట్టుకోవడం కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ పాప ప్రక్షాళన ఏర్పరచడానికి భగవంతుడే ప్రయత్నం చేస్తూ ప్రణాళిక చేసి ఈ లోకానికి రావడం జరిగింది అన్న ఈ నగ్న సత్యాన్ని మనమందరము తెలిసి జీవిస్తున్నాం ఇది ఒక కారణము ఇది ఒక షరతు దీనికి తరువాత ఇంకొక షరతు ఉంది పుణిత జెరోమ్ అంటాడు ఓ హోలీ సిన్ అంటాడు అన్నమాట ఓ పావనమైన పాపమా అంటాడు అంటే మానవాళి పాపం చేయడము మంచిదైంది అని మన జీవితంలో కూడా ఒక చెడు జరిగితే ఒక మంచి జరుగుతుంది ఏదైనా ఒక చెడు కార్యం జరిగితే దాన్ని తోడుగా వెంటనే కాకపోతే కొన్ని కాలాల తర్వాత మంచి జరుగుతుంది ఓహో అది జరిగింది కాబట్టి ఇది జరిగిందని మనము సంతోషపడతాం అలాగా పునీత జెరోమ్ ఎలా ఈ అవగాహనకు వచ్చాడో తెలియదు కానీ మానవుడు పాపం చేసింది తప్పని అందరూ భావిస్తున్న కాలంలో ఈ పునీతుడు మాత్రము ఓ పావనమైన పాపమా అని పాపాన్ని మెచ్చుకుంటాడనమాట అంటే ఆదాం అవ్వ చేసిన పాపాన్ని మెచ్చుకొని సంతోషపడతాడు ఎందుకంటే నీవు ఆదాం అవ్వ పాపం చేయడం వల్ల ఆ మగనీయుడు ఇక్కడ రావడం జరిగింది పాపం చేయకపోతే మనం యేసుని చూసి ఉండలేమంటాడు ఎంత గొప్ప వాక్యం ఎంత పరివర్తన ఈ పాపము ఒక పక్క ఉన్నప్పటికీ దేవుణ్ణి మనం చూడగలిగినాము ఆ మహాపురుషుని మనం చూడగలిగినాము అని సంతోషపడతాడు ఇంకొక కారణం ఏంటంటే మానవ సమాజం మాత్రమే కాకుండా దేవుని చేత సృష్టింపబడిన ప్రతి ఒక్క జీవరాశి ప్రపంచంలో మనం చూస్తున్న ఎన్నో కోట్ల జాతులను మనం జీవ జాతులను చూస్తున్నాం కొన్ని మనకు తెలుసు కొన్ని మనకు తెలియవు కొన్ని మనం చదివి తెలుసుకొని ఉంటాం కొన్ని మన అవగాహనకే రాదు సముద్రంలో ఎన్నో జీవరాశులు అడవులో ఎన్నో జీవరాశులు ఇంకా కీటక జీవరాశులు స్మాల్ బీయింగ్స్ అన్గ్లోరిఫైడ్ బీయింగ్స్ ఇవన్నీ ఒకసారి ఉమ్మడిగా ఒక చోట కలిసి ఆ భగవంతుడు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేసిందంట ఈ పాపం ఒక పక్క ఉండని ఈ పాపం ఒక పక్క ఉండబట్టికీ కూడా ఇది పక్కన పెట్టేసి మానవారితో కలిసి యావత్ ప్రపంచం భూలోకం పరలోకం నక్షత్రాలు సముద్రములున్న జీవరాశులు ఈ చెట్టు చీమలు అన్నీ కలిసి ఒకే స్వరముతో ఒక్క వాయిస్తో ఆయనను మనం చూడాలి అంటే ఇలాంటి మహత్తరమైన ఒక సృష్టికర్త ఎక్కడ ఉంటాడు అని కనుక్కోవాలని ఒక తాపత్రయముతో వీళ్ళంతా కలిసి అక్కడ పోవడం పోయి నా మోక్షాన్ని వాకిల్ని తట్టడం అప్పుడు భగవంతుడు
that hidden beauty antaru that hidden beauty hidden spiritualism hidden vibrance hidden realism నీవు ఇక్కడ దాక్కుని ఉన్నావా మిమ్మల్ని చూడడానికి వచ్చాము తలుపు తెరవవా అని ఒక వాయిస్ తో అందరూ కలిసి సమూహంగా అక్కడ నిలబడి తలుపు తట్టడము అప్పుడు భగవంతుడు ఒక స్వరాన్ని ఈ లోకానికి పంపిస్తాడు నేను వస్తాను చూడండి వీళ్ళంతా పోవడం ఆడ మొమ్మడిగా నిలబడడం తట్టడం ప్రభు ప్రభు ఎక్కడ ఉన్నావు నీ వైభవం ఏంటిది నీ గ్లోరీ ఏంటి నీ అందం ఏంటి ఇలాంటి మమ్మల్ని సృష్టించి నీ దాకని ఉన్నావా అని ఆ తలుపు తట్టేటప్పుడు భగవంతుడు బయటికి వచ్చాడో లేదో కానీ ఆ స్వరాన్ని పంపిస్తాడు నేను వస్తాను ఐఎమ్ కమింగ్ ఇది ఐసయ ప్రవచనము ఐసయ ద్వారా ఈ ప్రవచనము భూలోకాన్ని సోకుతుందన్నమాట ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఓవర్ ద నేచర్ క్రియేషన్ హ్యూమన్ ఫ్యామిలీ అది ఎన్నో రోజులు వస్తాను అన్నాడు కదా ఎప్పుడు వస్తాడో తెలియదు ఇది కాలం పరిపూర్ణమైన తర్వాత ఒక సంపూర్ణత ప్రభు నేను వస్తాను అన్నాడు కదా యేసు ప్రభు హిస్టారికలీ అంటే చారిత్రాత్మకంగా జన్మించి 2022 సంవత్సరాలు అయింది అనుకోండి 2022 ఇయర్స్ అయింది ఆయన ఈ భూలోకంలో మన ముందు ఈరోజు జన్మించినట్టు జన్మించి ఇన్ని సంవత్సరాలు అయింది కానీ దానికి ముందు వీళ్ళు పోవడము అడగడము ఈ పాపం జరగడము రెండు కోయిన్సిడెన్స్ కావడము మళ్ళీ ఆయన చెప్పడము నేను వస్తానని చెప్పడము చెప్పే తర్వాత ఎన్ని యుగాలైందో మనకు తెలియదు అందుకే జీసస్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అంటారు జీసస్ ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ వాళ్ళు చెప్పారు అలా మన ముందు ఈరోజు ఉండడము ఈ మానవాళి అక్కడ పోయి మొరపెట్టడము తద్వారా పాపం జరగడము ఇప్పుడు ఈ పాపానికి పరిష్కారం చేయడానికి యేసు ప్రభు మన ముందు నిలబడడము ఒక శుభ ఇది ఒక వేడుకగా మనం చేసుకుంటాం ఒక వేడుక అంతే ఎంతో ఖర్చు పెడతాము ఒకరోజు అందరు కొత్త బట్టలు వేసుకొని గుడికి వస్తారు ఒక మంచిగా పూజ ఒక ప్రసంగం అంటే ఆయన వస్తానని చెప్పిన ఆ శుభవచనం ఇన్కార్నేట్ అయింది అన్నమాట కదా నేను వస్తాను అన్న ఒక మెసెంజర్గా మన ముందు వచ్చాడు ఇన్కార్నేషన్ అయ్యాడన్నమాట మన ముందు టాంజిబుల్గా కనపడేటట్టు జన్మించాడు ఇది కాయ రూపం దాల్చడం అలాగా ఈ పండుగలాగానే ఉండకుండా క్రీస్తు ప్రియమైన సహోదరి సహోదరులారా మన మనసులో ఉన్న లోపాన్ని తీసివేసి పావనమైన ఒక పవిత్రమైన జీవితం జీవించటకు మనం ప్రయత్నం చేయాలి నేను ఎవరు అని ముందు అడగాలి నేను ఎవరు నేనేం చేస్తున్నాను నా జీవితం ఎలా ఉంది ఇది ప్రాక్టికల్ వచ్చేటప్పుడు కష్టమవుతుంది ప్రాక్టికల్గా మనము ఆలోచన చేసినప్పుడు కష్టమవుతుంది నా జీవితము మై హస్బెండ్ మై వైఫ్ ఎలా ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ నాకు నా కోసం జన్మించిన ఆయనకు మధ్య ఉన్న ఆ సత్సంబంధం ఎలా ఉంది కదా నాకు యేసు ప్రభువుకు నన్ను మార్చడానికి వచ్చిన ఆ మార్గదర్శికి మధ్య ఉన్న ఆ సంబంధం ఎలా ఉంది నాకు నేను సంపాదిస్తున్న డబ్బు
నేను కష్టపడి సంపాదిస్తున్నాను కదా, ఆ డబ్బు నాకు ఆ డబ్బుకున్న సత్సంబంధాలు ఎలా ఉంది, దానిని పావనంగా పవిత్రంగా వాడుతున్నానా, కాకపోతే విచ్చలవిడిగా వేరే దానికి వాడుతున్నానా, నా ఫ్రెండ్స్తో నేను లాయల్గా ఉంటున్నానా, ప్రమాణికంగా ఉంటున్నానా, నా వృత్తికి నేను ఏ వృత్తిని చేపట్టానో ఆ వృత్తికి నేను పాత్రులుగా జీవిస్తున్నానా, ఇలాంటి ప్రశ్నలు చేయకపోతే మన మనసులో మార్పు రాదు. ఈ జన్మదినం, యేసు ప్రభు యొక్క జన్మదినం ఒక యూ టర్న్ అనుకోండి, అంతే, డివైన్ యూ టర్న్. అక్కడి నుంచి వస్తాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, యూ టర్న్ అంతే. కానీ మన రోడ్డు ముందు యూ టర్న్ ఉంది. అలాగనే హీ మేక్స్ దిస్ యూ టర్న్, అక్కడి నుంచి పరలోకం నుంచి దిగి వచ్చి ఎక్కడ ఉంటాడు, నా మనసులో దిగాలి, నాలో దిగి నన్ను పవిత్రపరచి తరువాత ఆ టర్న్ యూ టర్న్ తీసుకొని అక్కడికి పోతాడు. అంటే ఆయన రావడము నన్ను పవిత్రపరచి ఈ వ్యక్తిని నన్ను దేవునికి సమాధానమైన ప్రీతికారమైన ఒక వస్తువుగా మార్చాలి, దానికి నేను అనుమతించాలి, అంగీకరించాలి. ఈ పండుగలో మనము పాలు పంచుకుంటున్న ఈ తరుణంలో మనల్ని మనము ఆత్మ అవలోకన చేస్తూ ఆ దేవునికి మనకు ఎలాంటి సంబంధం ఉంది అని వచ్చే కాలంలో భవిష్యత్తులో మనల్ని మనం మార్చుకొని పరివర్తన చెంది దేవునికి తగిన బిడ్డలుగా జీవించడానికి కావాల్సిన వరములు దయచేయమని ఈ పూజాబలిలో మనమందరము పాలు పంచుకుందాము. ఇప్పుడు మనమందరం లేచి నిలబడి మన విశ్వాస ప్రమాణమును దేవునికి చెప్పి మన విశ్వాసము దేవునికి వ్యక్తపరచుకుందాము.